అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మున్సిపాలిటీలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆశించిన స్థాయిలో రాకపోవడం వలన మున్సిపాలిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. అధ్యక్ష, నెల నెల మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమవుతుంది. అధ్యక్ష, కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర సర్కారే నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధ్యక్ష, హైదరాబాదు అభివృద్ధి అనేది మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం, కానీ పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా ఎలాంటి పథకాన్ని అమలు చేస్తుందో, అందుకు ఈ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష, కేంద్రం అమలు చేస్తున్న అమృత్ స్మార్ట్ సిటీ స్కీములు కాకుండా రాష్ట్రం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు ఏంటో, స్కీమ్ అంటూ ఒకటి ఉంటే కదా అని చెప్పడానికి ఏదో కూడా ఒక స్కీమ్ కూడా లేదు. అధ్యక్ష, పట్టణాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధ్యక్ష, చాలా చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలు ఉన్నాయి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం మున్సిపాలిటీలలో తగిన సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడమే. దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని, వారికి ఆరోగ్య బీమా కల్పించాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అధ్యక్ష, వీటిని ప్రభుత్వం పరిష్కరించే స్థాయిలో బడ్జెట్లో నిధులు సమకూర్చలేదు. అధ్యక్ష, చాలా మున్సిపాలిటీలో ప్రధాన రోడ్లను మినహాయిస్తే కాలనీ రోడ్లు, డ్రైనేజీలు, స్టామ్ వాటరు, విద్యుత్ దీపాల సమస్యలు ఉన్నాయి. అధ్యక్ష, పాడైపోయిన వీధులేట్లను వెంటనే ఎక్కడ కూడా పరిష్కరించడం లేదు. అధ్యక్ష, మరమ్మతులు చేయించడం లేదు. అధ్యక్ష, మున్సిపాలిటీలు చాలా మున్సిపాలిటీలో కొన్ని చోట్ల తగిన రీతిలో సీసీ కెమెరాలు కూడా లేవు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు ఈ వేసవి కాలంలో తాగునీటి సమస్యను ఎదుర్కొన్నాయి. అధ్యక్ష, మిషన్ భగీరథ నీటి వలన చాలా చోట్ల ఉన్న నీటి సమస్యలను పరిష్కరించలేకపోవడం వలన తాగునీటి సమస్యలను ప్రజలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధ్యక్ష, హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఇంతకుముందు వివేకానంద గారు చెప్పినట్లు వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్య హైకోర్టులో కేసులు దాఖలవుతున్నా చాలా చోట్ల పసిపిల్లలు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అధ్యక్ష, అర్బన్ ఏరియాల్లో కుక్కల సమస్యతో పాటు కోతుల విడుదల కూడా చాలా ఉంది. అధ్యక్ష, కుక్కల కోతుల సమస్యను పరిష్కరించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచడంగా నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, బడ్జెట్లో పురపాలక పట్టణాభివృద్ధికి 15,594 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో హైదరాబాద్ నగరాభివృద్ధికే ఎక్కువగా 10,000 కోట్లు అంటే 65% వరకు కేటాయించారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా నిధులు కేటాయింపులు జరిపారు. మరి చిన్న మున్సిపాలిటీల పరిస్థితి ఏంటో, అరకొర నిధులతో అవి ఎట్లా అభివృద్ధి చెందుతాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందో. అధ్యక్ష, పెద్ద గ్రామాల్లో శివారి గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు, కానీ విలీన గ్రామాల ప్రజలకు మాత్రం మాకు పనుల భారం పడుతోంది తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు. అధ్యక్ష, అందుకే చిన్న మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరుతాను. అధ్యక్ష, మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్లను, అలాగే నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించాలి. అందుకే బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులు సరిపోవు, ఈ నిధుల మొత్తాన్ని పెంచాలని కోరుతున్నాను. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం చాలా పట్టణాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు అమృత్ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, అలాగే కేంద్రం స్మార్ట్ సిటీలకు ఇస్తున్న నిధులను కూడా
సద్వినియోగం చేసుకోవాలి తప్ప సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అన్న చందంగా వివరించకూడదని నేను కోరుతాను అన్న అధ్యక్ష. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి 26,000 కోట్లు కేటాయించిన కేంద్రం లిబరల్ తెలంగాణ గేమ్ చేంజర్గా మారుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పూర్తి చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. తెలంగాణకు ఇంత భారీ స్థాయిలో మేలు చేస్తున్న కేంద్రాన్ని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తుందిగా నేను కోరుతాను అని అధ్యక్ష. సికింద్రాబాద్కు 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కంటైన్మెంట్ ఏరియాలో అవసరమైన రక్షణ శాఖకు భూములను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 1 ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు మరో కారిడార్ నిర్మాణానికి కేంద్రం డిఫెన్స్ భూములను ఇస్తోంది అధ్యక్ష. ఇక అధ్యక్ష, నా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురాస్తున్నాను అధ్యక్ష. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నా నియోజకవర్గంలో 1 రూపాయి నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు అధ్యక్ష. 5-6 నెలల నుండి 10 కోట్ల SDF ఫండు, అది చక్కర్లు కొడుతున్నారు తప్ప దాని నిధులు ఇప్పటిదాకా విడుదల కాలేదు. ప్రజలు ఎన్నుకొనబడ్డ ఎమ్మెల్యేకు అడుగుతారు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేకి అడగరా అధ్యక్ష, రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ విషయంలో కానీ దేని విషయంలో అయినా కానీ. కనుక దయచేసి నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన జూపల్లి గారికి నేను ఆ 10 కోట్ల విషయము అంటే 6.5, 3.5 కోట్లు ఎడ్యుకేషను, వాటర్ వర్క్స్ మెయింటెనెన్స్ పోగా 6.5 కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టాల్సిందిగా నేను వారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన, నా స్వంతానికి ఇవ్వలేదయ్యా, నేను తప్ప పట్టణ అభివృద్ధి కోసమే మంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి నేను ఏదైతే మంత్రి గారికి వివరణ డీటెయిల్స్ ఇచ్చినో దాని గురించి ఐటీ ఫండ్ ఖర్చు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రోడ్ల విషయానికి మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వస్తే గత 8 నెలల నుంచి ఏం జరిగిందంటే ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ ఫండ్ ఆగిపోయింది, టఫ్ ఐడీస్ ఫండ్ ఆగిపోయింది. ఇప్పటి వరకు 8 నెలల్లో 100 మీటర్ల కొత్త రోడ్డు కూడా పడలేదు అధ్యక్ష. నిజామాబాద్ మున్సిపాలిటీ విషయం పరిస్థితి ఇది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల విశ్వస్త కానీ, స్టామ్ వాటర్ కానీ, పార్కింగ్లు కానీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి వర్షాకాలంలో అధ్యక్ష. కొన్ని నియోజకవర్గాలు కేటాయించిన నిధుల్లో కేవలము 10% ఇచ్చిన మా ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడంగల్కి ఇచ్చిన నిధులు మాకు 10% ఇస్తే కూడా చాలా అధ్యక్ష, నిజామాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఇక అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్, ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు. 400 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి అంటే మొత్తం పూర్తయిన 3 సంవత్సరాల అధ్యక్ష, ఇప్పుడు అవి శిథిలావస్థ చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా 295 డబుల్ బెడ్రూమ్లు 80% వర్క్ పూర్తయింది. వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్కు కాకుండా, నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు సుమారు 865 ఇళ్ళు ప్రజలకు కేటాయించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు పోతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 45 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే 680 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఐటీ కంపెనీలు ఐటీ హబ్లో
సగం కూడా 260 సిట్టింగ్ కెపాసిటీ ఫుల్ఫిల్ అయింది. దాంట్లో ఐటీ కంపెనీలకు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. అధ్యక్ష, కారణం ప్రముఖ ఐటీ కంపెనీలు లేకపోవడమే. అధ్యక్ష, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి మీ ద్వారా కోరుతున్నా, మా జిల్లాలో ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి లీడింగ్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అధ్యక్ష, షుగర్ ఫ్యాక్టరీల విషయం మనం చెప్పడం జరిగింది. అధ్యక్ష, నిజామాబాద్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్దదైన బోధన్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పినారు. అదేవిధంగా పక్క జిల్లాలో జిక్టర్లో ఉన్న ముత్యంపేటలో కూడా షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది. వీటికి మీరు ఏ విధంగా ఎన్ని నిధులు కేటాయిస్తో చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మా జిల్లాలో ఉన్న ఏకైక తెలంగాణ యూనివర్సిటీలో నిత్యం సమస్యలే. విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న పరిస్థితి ఉంది. అధ్యక్ష, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఖాళీ లేకపోవడం అనేది పెద్ద సమస్య. అధ్యక్ష, దాన్ని కేటాయించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అధ్యక్ష, తప్పకుండా ప్రభుత్వము ఇందూరు నగరానికి, ఇందూరు నగరం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.